మీరంటే బర్త్డే పార్టీ ఇలా పద్ధతిగా చేసుకుంటున్నారు కానీ అదేమేమైతేనా, ముందుగా తెచ్చిన కేకే అన్న రంధ్రాల్లో కూరేసి ఆ తర్వాత గుడ్లు టమాటాలు మైదా పిండి ఇవన్నీ ఇచ్చుకుని ఆడికి జీవితం మీద వెరక పుట్టిదాకా కొట్టేసి ఆ తర్వాత స్పేర్గా తెచ్చిన కేక్ కట్ చేద్దాం అనమాట. ఎందుకంత సాడిజం అంటే నెక్స్ట్ బర్త్డే గుర్తుండాలి కదండి. అబ్బో సరే గానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అలా మాట్లాడుకుంటున్నారు ఇందామని. అయితే పద వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మంచి దమ్ బిర్యానీలో యాలక్కాయలాగా మనం ఎందుకండాలి మధ్యలోకి, అందుకే బాగా తీసుకొచ్చాను. అవును కదా, సరే కానీ నువ్వు మా ఎండీకి ఏమవుతావు? మీలాగే నేను కూడా పిఏ అండి. మీరు ప్రొఫెషనల్ లైఫ్ పిఏ అయితే నేను పర్సనల్ లైఫ్ పిఏ. అబ్బో ఎనిమిది ఏమి నమ్ముతారా? నమ్ముతాను. మీ చేయబోలే నాజుగుందండి, నన్నలో చెప్పే దేవుడి మీద ఒట్టు. నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ కి అస్సలు పడను. అలా అయితే మీకు చేతపడే కరెక్ట్. ఓం బగబుగే బగిని బాగోదరి బగవాసని అప్పుడైనా పడతారా లేకపోతే సుందర పూజలు ఏమైనా చేయమంటారా? ఏ ఊర్రా నీది? ఒకసారి ఆగండి. సత్యబాబు నన్ను ఒకసారి గిల్లు. ఎందుకు మేడం? గిల్లు చెప్తా. అయితే ఇదంతా నిజమే అన్నమాట. ప్రపోజ్ చేసింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది, అందుకే గిల్లమన్నా. ఏంటి సత్యబాబు ఆలోచిస్తున్నావు? పెళ్లి కోసం అమ్మాయిని చూడమని నా దగ్గరకు వస్తే నేనే పెళ్లి చేసుకుంటా అంటున్నా ఏంటనా? నేనంతే సత్యబాబు, నచ్చకపోతే దగ్గరగా ఉండలేను, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసా. నచ్చితే దూరంగా ఉండలేను, అందుకే నేనంటే నీకు ఇష్టముందో లేదో అని కూడా ఆలోచించకుండా నా మనసులో మాట చెప్పేశా. ఏంటి సత్యబాబు సైలెంట్గా ఉన్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? అంటే మేడం, అది చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి. మీకు నా గురించి తెలిసిన దానికన్నా తెలియదే చాలా ఎక్కువ ఉంది. నేను మీరు అనుకుంటున్నట్టు అది ఆ కంపెనీలో. మీ నాన్న ఫోన్ చేస్తే ఎత్తడలేదు అంట కదరా, నాకు ఫోన్ చేస్తే ఎత్తడం అర్థమాడు. నువ్వు అర్జెంట్గా రా, రారా. సడన్గా ఈయనెందుకు కాల్ చేశారా? మీ నాన్నకేసరిగా ఫోన్ చేయండి, నాకెందుకు చేస్తాడు? అంటే మా నాన్న చేయలేదా ఫోన్? చేయలేదు. మరెందుకు అలా చెప్పావు? మరేం చేయమంటారా, ఆ అమ్మాయేమో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తుంటే నువ్వు కూడా మేడం మీరంటే నాకు ఇష్టం అని చెప్పడం అనేసి మొబ్బకు వేసుకుని నిలబడుతావేంటి? నీ గురించి ఎక్కడ నిజం చెప్పేస్తావని చెప్పి అందుకని తీసుకొచ్చాను. ఆయన ఒరే సత్యబాబు, ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారా? ఈ టైంలో నిజం చెప్తే ఆ అమ్మాయి మళ్ళీ జన్మలో కూడా నీ మొహం చూడదు. అందుకే నోరు మూసుకుని ఆ అమ్మాయి ఒక చెప్పి. రే, ఎప్పటికైనా తనకు తెలియాల్సిందేరా, ఎవరో చెప్తే తెలిసేదానికన్నా నేను చెప్తేనే బెటర్. కరెక్టేరా, నువ్వే చెప్పాలి. కానీ ఇప్పుడు కాదు, మీ ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత నిజం చెప్పావనుకో ఆ అమ్మాయి అప్పుడు నేను వదులుకోవడానికి కూడా ఆలోచించదు. తను యాక్సెప్ట్ చేయకపోతే నిజం చెప్తే తప్పు అవుద్ది. అదే యాక్సెప్ట్ చేసి కొన్నాళ్ళు లవ్లో ఉన్నాక నిజం తెలిస్తే మోసం అవుద్ది, మట్టి మసానం అవుద్ది. అక్కడ మీ నాన్నేమో నీ కోసం పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నాడు, ఆయన స్టేటస్ ఇంకా పెంచుకుందామని చెప్పి. ఈ టైంలో నువ్వు రాంగ్ స్టెప్ అయ్యావనుకో ఏలుగో అలిది కాలు కలిపోద్ది. అందుకే నీట్గా ముందేసి కూర్చుని ఆలోచించు. నువ్వు ముందు మానేసావు కదా, మామూలు కూర్చుని ఆలోచించు పర్లేదు. అన్న కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడా ఏంటి? ఏంట్రా నీ బాధ? ఏం లేదన్న, బందర్ లడ్డు తిను తిను. పేస్ట్లు సోపులు లేపేసే నువ్వు బందర్ లడ్డు ఇస్తున్నావంటే ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్. అంతే అంతే, లోకు వైపోయినా నీకు. రేపు వేరే స్టేట్కి వెళ్ళాక నా వాల్యూ తెలుస్తుంది నీకు. మామా ఇలారా, అదేంటన్న అలా కొట్టావు? కరెక్టేరా, ఇది కల కాదు నిజమే, లేకపోతే నువ్వు వేరే స్టేట్కి వెళ్ళడమేంట్రా? మరి జాబ్ వస్తే వెళ్ళరా ఏంటి? నాకు జాబ్ వచ్చిందన్న, డేటా ఇంజనీర్. పగటికల్లో కనీ కనీ డెలిజన్లోకి వెళ్ళిపోయావేంట్రా? నువ్వు అసలే డిగ్రీ, అందులో గ్యాపు, చెవులు పువ్వేమైనా కనిపిస్తుందేంట్రా? నమ్మవా, చూపిస్తా ఆగు. రే ఎలారా, 8 మంత్స్ కింద ఎంట్రీ ఎలివేట్ తెలుగు వల్ల DSML కోర్సులో జాయిన్ అయ్యా కదా, వాళ్ళ ద్వారానే జాబ్ వచ్చింది. నాకు ప్రీవియస్ జాబ్ కోర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళ దగ్గర చేసిన లైవ్ ప్రాజెక్ట్స్ చాలా యూజ్ అయ్యాయి. అసలు నిజంగా వర్క్ అవుతాయి అంటావా? నేనొక్కనే కాదు, నాలాగే చాలామందికి జాబ్ వచ్చాయి. ఎంట్రీ ఎలివేట్లో మనకి ఎక్స్పీరియన్స్ మెంటర్స్తో పాటు సాఫ్ట్ స్కిల్ ట్రైన్ చేయడానికి సపరేట్గా మెంటర్స్ ఉంటారు. అంతేకాదన్నా, మన కోర్స్కి క్యాప్స్టోన్ ప్రాజెక్టు, నేషనల్ లెవెల్ NSDL సర్టిఫికేటు, ఇంటర్నేషనల్ టాప్ యూనివర్సిటీ అయిన ఇల్లినాయిస్ టెక్ బ్యాడ్జు,
మాక్ ఇంటర్వ్యూ, అబ్బో ఎన్నో ఉన్నాయి. సూపర్ రా, ఫింగర్ ప్రింట్ గడివి నీకే జాబ్ వచ్చేలా చేశారంటే గ్రేటే. సరే గాని ఈ డిప్రెషన్కి దుఃఖం ఏంటి? హలో, చెప్పవే. ఈరోజు ఏదో చెప్తానన్నా? ఏం చెప్తానన్నా? నిన్న అన్నావుగా ఫ్లోలో 100 అంటాం, అవన్నీ పట్టించుకుంటావా? ఓహో అవునా, ఇంకా నీ విషయంలో నానని ఆపను. ఆపకు, అడుక్కు తిను. అయినా ముందు నిన్ను తన్నాలి. నా మనం నేను అందరికీ పెటాకులయ్యే పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ చిత్తబాబుని తీసుకొచ్చి నాకు తగిలిచ్చావు. వాడేమో నాకు డబ్బు మీద ఆశ లేదు, మసాలా దోశ లేదు అని చొల్లు కబుర్లు చెప్తే నేను వాటికి పడిపోయి వాడికి ప్రపోజ్ చేశా. వాడేమో కుక్కిన పేనులా ఏం మాట్లాడట్లేదు. వాడిక్కడ నో చెప్తాడో అని టెన్షన్తో నిన్న రాత్రి నుంచి చచ్చిపోతున్నా. అసలు నాకు నిద్ర కూడా పట్టట్లేదు. మా మధ్యలో కాదు, నాకే అయింది. నేనేదో నా గోలలో ఉన్నా. ఇంకోసారి కాల్ చేసి పెళ్లి గిల్లి అన్నావంటే లెటర్ మీద నీ పేరు, ఆ సతీబాబు గారి పేరు రాసి సచ్చిపోతా చెప్తున్నా. మరి నాన్న? నాన్నకు చెప్పు, పెళ్ళంటే వచ్చిన వాడిని చేసుకోవడం కాదు నచ్చిన వాడిని చేసుకోవడం అని. అర్థమవుతుందా? ఈ సత్తిబాబు ఈ గోలంతా చెప్పకు. ఉంటా, బాయ్. హలో మ్యామ్. చెప్పండి. నా పేరు సత్యబాబు అండి. నా పేరు సత్యబాబు అండి. చిత్తబాబు అని పెట్టుకోవాల్సింది. నీకు ఇంకేం పేరు దొరకలేదా? అన్నని పేజు రాసి నీకు ప్రపోజ్ చేస్తే ఏం మాట్లాడకుండా ముద్ద పప్పు నిల్చుంటావా? చెత్తవదవా, నేనంటే ఇష్టమని చెప్పు. చెప్పు, చెప్తావా లేదా? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనంటే మీకు ఇష్టమా? ఇప్పుడే ఓకే చెప్పేస్తా అయితే. సారీ అండి, మీరు కాదు, నాకేదో యాక్టింగ్ కాంపిటీషన్ ఉంది, ప్రిపేర్ అవుతున్నా. మీరు చెప్పండి. నా పేరు సత్యబాబు అండి. నాకు ఎప్పటి నుంచో పెళ్ళవట్లేదు, ఎలాగైనా మీరే. ఇంకా ఆపండి, నేను సత్యబాబు అని పేరు పెట్టుకున్న వాళ్ళకి మ్యాచెస్ చూడడం ఆపేశా. మీకు అంత కావాలంటే పేరు మార్చుకుండండి, అప్పుడు ఆలోచిస్తా. పేరు మార్చుకోవాలా? ఇక్కడన్నారా? మీకోసం ఆఫీస్ అంతా వెతుకుతున్నా. ఏం సైలెంట్ గా ఉన్నారు? నువ్వు కూడా నిన్న ఇలానే సైలెంట్ గా ఉన్నావుగా. అంటే అది వేరు మేడం, మీరు సడన్ గా ప్రపోజ్ చేసేసరికి. సడన్ గా చెప్పకపోతే నీకు ఖాళీ ఉన్నప్పుడు చెప్పు, ప్రపోజ్ చేస్తా అని చెప్పి చేయాలా? అబ్బో, మంచి కారం మీద ఉన్నారు. మీరు అలా సైలెంట్ గా ఉండకండి మేడం, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నా గతం మీకు తెలియదు మేడం. నా భవిష్యత్తు ఏంటో నేను తెలియక ఏడుస్తుంటే నీ గతం ఎవరికి కావాలి? పోని చెప్పు, నీ గురించి మొత్తం చెప్పు. అదే, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు పాస్ట్ లో ఎవరినైనా మర్డర్ చేసి జైలుకి వెళ్ళావా? ఏంటి మేడం అలా మాట్లాడతారు? పోని, ఈ గ్యాప్ లో ఎవరైనా నచ్చారా? చిచ్చి లేదు. లేదంటే నీకు భాష ఇంద్ర లాంటి ఫ్లాష్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా? నాకు అంత సీన్ ఉందా అసలు? మరెందుకురా నీకు? అవేం కాదు మేడం, ఒకసారి నేను చెప్పేది వినండి. అసలు నేను నీకు ఎంత ఫీల్తో ప్రపోజ్ చేశాను తెలుసా? అప్పటికి నాకు ఇంకా మాటలు రాక నీ మీద నాకు ఎంత ఇష్టం ఉందో చెప్పడానికి హక్కు కూడా చేసుకున్నా. ఎగిరి గంతేసి ఎస్ చెప్తావు అనుకున్నా, కానీ నువ్వు అలా సైలెంట్గా ఉండిపోయావు. నిన్న నైట్ నుంచి నువ్వు ఎస్ చెప్తావో లేదో అని టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? ఇప్పటి వరకు నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, అందరికీ నువ్వు చెప్పేశా. కొందరినైతే అన్నయ్య అని కూడా అనేసా. పాపం వాళ్ళు ఎంతలా ఫీల్ అయి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ శాపమే తగిలినట్టుంది నాకు. సారీ మేడం. నీ సారీ ఎవరికి కావాలరా? పోనీ నేను నిన్న చేసిన ప్రపోజల్ నచ్చలేదంటే చెప్పు, మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేస్తా. కానీ ఎస్ ఆర్ నో ఏదో చెప్పు. అది మాత్రం చెప్పలేకపోతున్నా మేడం. నేనంటే నీకు ఇష్టం లేదా? అలా కాదు మేడం. మరి ఇష్టమా? ఇష్టమా అంటే ఇష్టమే, కానీ. కానీ ఏంట్రా బొకడా? బొకడానా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? పద్ధతిగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని కాళ్ళకు పట్టీలు కళ్ళకు కాటుక పెట్టుకుంటే క్లాస్ అనుకుంటున్నావేమో. ఊరమాస్ నేను, నాకు బూతులు కూడా వచ్చు, కాకపోతే సిచ్యువేషన్ రాలేదు కాబట్టి వాడలేదంతే. పోరం బోకెదువా. ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావేంట్రా? పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తావు, ఎదవ బోడి మొహం వేసుకొని. పైన అరెకరం ఎగిరిపోయింది, నీకు నేనే చాలా ఎక్కువ, కళ్ళకు అద్దుకొని చూసుకోవాలరా నన్ను. నీ మంచితనం జీవితాన్ని వేరే కోణంలో చూస్తావనేమో నేను నీకు పడిపోయాను, అందుకేగా నీకు కలిసి అయిపోయాను. ఇదిగో చూడు, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకంటే బాగా చూసుకునే అమ్మాయి మాత్రం ఖచ్చితంగా దొరకదు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు మేడం.
మరి ఇంకేంట్రా నీకు ప్రాబ్లం ఎస్ చెప్పడానికి? నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి మేడం. అప్పటి వరకు నేను టెన్షన్తో చావాలా? నువ్వు ఇలా బిల్డప్ కొడతావని నువ్వు ప్రపోజ్ చేసే వరకు వెయిట్ చేసి నీతో వైకుంఠపాలి ఆడుకొని ఏడు చెరువుల నీళ్ళు తాగిచ్చి అప్పుడు ఎస్ చెప్దాం అనుకున్నా. కానీ ఆ వైశ్వే నిన్ను కాదనే దమ్ము ఎవడుకుందే అని సొల్లు చెప్పి నేను నీకు ప్రపోజ్ చేసేలా చేసింది. అబ్బా మళ్ళీ చెప్పారు మేడం, ఎందుకోసారి అనండి. చెప్పరా అడ్డగాడుదా, ఎస్ చెప్తావా లేదా? నాకు చెప్పడానికి కొంచెం టైం కావాలి నాకు. సత్యబాబు ఆ వాచ్ భలే ఉందే. పని చేయట్లే, ఇదిగోండి. అమ్మో అయ్య బాబు పోదాండి మేడం, మీ దండం పెడతాను. ఎస్ చెప్పరా ఎదవా. అయ్య బాబు ఎస్ చెప్పపోతేనే కొట్టేస్తుంది, నిజం చెప్తే చంపేద్దాము. మేడం నెప్పేస్తుంది మేడం. అయ్య బాబు మేడం ఇదిగోండి మీకు దండం పెడతాను. ఎస్ చెప్పే వరకు వదలను. చెయ్యిరిపోతు మేడం. పర్లేదు విరిగినా పర్లేదు, నేను జీవితాంతం చూసుకుంటాను నిన్ను. ఎస్ చెప్పపోతే చంపేస్తారా? ఇది ఎక్కడైనా ఉందా అసలు? మేడం మీరు పెళ్లి చేసుకోవడం ఉండాలి కదా మేడం. నేను వదలను మేడం, మీకు దండం పెడతాను. ఓకే వస్తున్నా. మంచిగా ఉంటే మహాలక్ష్మి అనుకున్నాను, అరుణ్ ఇప్పుడే అర్థమైంది. నువ్వు చూసింది చాలా తక్కువ. సావే నాకు అర్థమైంది. అయ్య బాబోయ్ బక్కగా ఉంటుంది కదా బలం ఎక్కువ. మావయ్య మీరేంటి ఇక్కడ? ఏమీ లేదమ్మా, ఇక్కడ మ్యాచ్ చూస్తున్నాం అంట కదా. ఆ మ్యాచ్ చూడటానికి వచ్చిన అబ్బాయితోటే చిట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నావని తెలిసింది. ఆ అబ్బాయి ఈ అబ్బాయినా? బాబు వాళ్ళ మామయ్యని. ఇదంతా నాకెలా తెలిసిందని కంగారు పడుతున్నావా? మా ఓడి ఇక్కడ ఉంటున్నాడు కదా, నెట్వర్క్. అవునమ్మా మీ విషయం ఇంట్లో చెప్పావా? ఎలా చెప్తావులే. మా అబ్బాయి నీ మీద మనసు పడ్డాడని మీ నాన్న ఒప్పింతే నేను పెళ్లి చేసుకోనని మొఖం మీద చెప్పేశావు. మరి ఈ అబ్బాయి మీ నాన్నకు నచ్చుతాడా? ఏం లేదు, మీ నాన్న సంగతి తెలిసిందే కదా. డబ్బుంటేనే కానీ కూతుర్నివ్వడం. ఏం లేదమ్మా, డైరెక్టర్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ ఇష్యూ మీ ఇంటిగారు చెప్పాననుకో, మీ నాన్న వచ్చి నిన్ను తన్ని లాక్కెళ్ళి నా కొడుకుతో పెళ్లి చేసేస్తాడు. నేను మంచోని గనక అలా చెప్పను. నువ్వే మీ నాన్నకి ఫోన్ చేసి రాజేష్ బాబు అంటే నాకు ఇష్టం నాన్న అని ఫోన్ చేసావనుకో, నా కొడుకుతో పెళ్ళి అయిపోద్ది, ఏ గొడవ ఉండదు. అది అదేంటమ్మా ఆలోచిస్తున్నా? ఈ అబ్బాయి కోసమా? బాబు ఏం చేస్తుంటావు బాబు? టెక్ వైజన్ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. రీసెంట్గా జాయిన్ అయ్యావంట కదా, నాకెలా తెలిసిందన్న? నెట్వర్క్. నీ శాలరీ ఎంత బాబు? 50,000 అండి. 50,000? నీకు తెలుసు కదా లక్ష్మి, మా ఊడు కంపెనీ పెట్టాడు 5 సంవత్సరాల క్రితమే. ఆ కంపెనీ పేరు పైబైటీ సొల్యూషన్స్. ఎలా లేదన్న, 1 కోటి నుంచి 1.5 కోట్ల దాకా వస్తుంది. మరి ఈ అబ్బాయి బాబు వెనకాల 4 రాళ్ళే అని వేసావా? లేదండి. లేదా? జీతం లేదు, ఆస్తి లేదు, అందం కూడా లేదు. మరి మా ఓడు సినిమా హీరోలా ఉంటాడు, అంత ఆడమ్మ పోలిక. ఆడికి కోట్లు కట్నం ఇస్తామని వచ్చారు, ఆ లెవెల్ని చేసుకోను, మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పుడు చెప్పు బాబు, మా వాడికన్నా నువ్వెందులో గొప్ప? మావయ్య మీరు అనుకుంటున్నట్టు మేమిద్దరం ప్రేమించుకోవట్లేదు. నేను మాత్రమే తనను ప్రేమిస్తున్నా, తను ఇంకా నన్ను ప్రేమించట్లేదు. మీరు ఎలాగైతే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమని నా దగ్గర అడుక్కోవడానికి వచ్చారో, నేను కూడా నన్ను పెళ్లి చేసుకోమని తనను అడుక్కుంటున్నా. మా వాడు మీ వాడికంటే ఎందులో గొప్ప అని అడిగారు కదా, మీ వాడు ముందు డబ్బును చూసి ఆ తర్వాత మనిషిని చూస్తాడు, కానీ మా వాడు మనిషిని మాత్రమే చూస్తాడు. మీ వాడికి నేను నో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? తన ఈగో. అది మా వాడికి అస్సలు ఉండదు. ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే దానికి కావాల్సింది ఇది, డబ్బు కాదు. మా వాడు ఏ సిచ్యువేషన్లో అయినా ఒకేలా ఉంటాడు, కానీ మీ వాడు, మీకు గుర్తుందా మామయ్య, తన కంపెనీలో ఏదో ప్రాబ్లం వస్తే తను ఇబ్బంది పడుతూ మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. మీ వాడికి లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, ఆ ఊబిలో పడి ప్రజెంట్ని పట్టించుకోడు. కానీ మా వాడికి లైఫ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ప్రజెంట్ మనం బాగున్నామా, మన చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారా అని మాత్రమే చూస్తాడు. మా వాడితో ఉంటే మూమెంట్స్ ఉంటాయి, లైఫ్ ఉంటుంది, పీస్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను సత్యబాబుని లవ్ చేస్తున్నా. ఇవన్నీ పక్కన పెడితే మా వాడు అమ్మాయిల ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు, వాళ్ళ స్ట్రగుల్స్ని అర్థం చేసుకుంటాడు.
ప్రతి అమ్మాయిలోనూ వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. ఈ విషయంలో మావాడు మీవాడికన్నా మీకన్నా ఆఖరికి మా నాన్నకన్నా కూడా చాలా చాలా గొప్పవాడు. ఇలా మాట్లాడినందుకు సారీ అంకుల్. ఏంటి, మావయ్య అనకుండా అంకుల్ అంటుంది అనుకుంటున్నారా? మీరు మా వాడిని, అదే సత్యబాబుని తక్కువ చేసి మాట్లాడారు. అప్పుడే సెక్యూరిటీని పిలిపించి మిమ్మల్ని బయటికి పంపించేద్దాం అనుకున్నా. జస్ట్ తెలిసిన వాళ్ళు కాబట్టి ఊరుకున్నా. ఇంకోసారి అస్సలు ఊరుకోను. ఇప్పుడైనా బయటికి వెళ్తారా లేదా సెక్యూరిటీని పిలవమంటారా? నీ ఆఫీస్ అని కదా రెచ్చిపోతున్నా. మీ సంగతి ఇక్కడ కాదు, మీ నాన్న దగ్గరే తేల్చుకుంటా. మీ ఇద్దరు సంగతి బావులు నీళ్లు తోడినట్టు తోలేస్తున్న సంగతి తెలుసు మీకు. మామయ్యను గౌరవం లేకుండా ఇలాగంటదా? చెప్తా నీ పని. హలో నాన్నా, మహాలక్ష్మితో ఏమైనా తప్పుగా మాట్లాడావా? ఎరా, ఏమైంది? నువ్వు ఎలా మాట్లాడినా సరే వెంటనే వెళ్ళి మహాలక్ష్మి సారీ చెప్పు నాన్న. ఒరి, ఎందుకురా, ఏమైంది? నువ్వు వెళ్ళమంటేనే కదా వెళ్ళి మాట్లాడానా. బుద్ధి తక్కువే మాట్లాడమన్నాను నాన్న. నాకు ఇక్కడ దోలు తీరిపోతుంది, ప్లీజ్ నాన్న వెళ్ళి సారీ చెప్పు నాన్న. ఒరి, కంపెనీ నీదే కదరా, నువ్వెందుకు భయపడుతున్నా? పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు నా చిన్న కంపెనీ మీద పెద్ద పెద్ద కంపెనీస్ ఫైర్ అవుతున్నాయి నాన్న. ప్లీజ్ నాన్న, ఫాస్ట్గా వెళ్ళి అమ్మాయికి సారీ చెప్పు నాన్న, లేకపోతే ఇద్దరం కలిసి ప్లాట్ఫామ్ మీద అడుక్కోవాల్సి వస్తుంది. సరే సరే, అలాగే చెప్తాను. ఓకే, నువ్వేం కంగారు పడుకో. సరే. అమ్మా సారీ అమ్మా, చాలా తప్పుగా మాట్లాడాను, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. ఏమైంది అంకుల్? మీ మామయ్యని మామయ్య అని పిలువమ్మా. నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టనమ్మా. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఏమైంది అంకుల్, ఎవరైనా భయపెట్టారా? బాబు. ఏంటండి, వాయిస్లో బేస్ పై నాయిస్ ఒకటే వస్తుంది. మీ వాడు కంపెనీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఓ, నాకలా తెలుసు అనుకుంటున్నారా? నెట్వర్క్. మీరు మాలక్ష్మి తల మాట్లాడుకుంటూ ఉండాల్సింది. తప్పు కదండి, అమ్మాయి తల మాట్లాడచ్చా? వెళ్ళి సారీ చెప్పండి. నాకు మాలక్ష్మి అంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య మీరే కాదు, ఇంకెవ్వరు రాకూడదు. అర్థమైందా? వెళ్ళండి. అలాగే బాబు, అలాగే. బాబు, ఇంతకీ మీరు ఎవరు? మీ వాడు రన్ చేస్తున్న కంపెనీ కొమ్మ అయితే నేను మహావృక్షాన్ని. జనరల్ ఏమో నాన్న గురించి చెప్పండి, నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు చెప్పచ్చు, తప్పులేదు. రవీంద్రనారాయణ కొడుకుని, సతీష్ నారాయణ. వెళ్ళండి. అలాగే. బాబాయ్. నా గురించి నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు, తెలియకూడదు కూడా. సరే బాబు. ఎవరే కాదమ్మా, నాకే తప్పు అనిపించింది. వెళ్ళొస్తాను. సో గైస్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో లింక్తో రిజిస్టర్ అవ్వు, మిగతా అంతా వాళ్ళే చేసుకుంటారు.